హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి మనము గ్రూప్ వన్కి సంబంధించి గత వీడియోలో హండ్రెడ్ వరకు హండ్రెడ్ వరకి మనం కీ అనేది చూడడం జరిగింది దీంట్లో వచ్చేసి వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ వరకు మనం ఆన్సర్ కీ పేపర్ అనేది మనం చూద్దామండి దీంట్లో వచ్చేసి వన్ నాట్ వన్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ సంపద నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో మొత్తం భారతదేశ సంపద దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మూడింతలు పెరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ టూ థౌ ట్వంటీ ప్రకారం ఎగుమతుల ప్రోత్సాహం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ఇది భాగం కాదు కాదు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీనిలో ఆప్షన్ త్రీ అనేది సరుకుల మార్కండైజ్ ఎగుమతుల పథకం అనేది దీని యొక్క సరైనటువంటి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై మూడవ ఆర్థిక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ ఈ కింది ఏ ప్రాధాన్య రంగాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏ అండ్ బి మాత్రమే సమ్మిళిత అభివృద్ధి మరియు పిఎం గతిశక్తి అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చహార్ తస్లీమ్ అంటే ఏమిటి చహార్ తస్లీమ్ అంటే ఏమిటి దీనికి స సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఇది ఒక నమస్కార పద్ధతి ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం క్రింది వాటిలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాస్తవ స్థూల జోడిత విలువ ఆధారంగా సానుకూల అభివృద్ధిని కనబరిచిన రంగం రంగాలు ఏది ఏవి దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వ్యవసాయం అటవీ చేపల ఉత్పత్తి రంగం అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వన్ నాట్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ సిక్స్ వచ్చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారతదేశానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ క్రింది ఏ దేశాల నుండి అత్యధిక నుండి అత్యల్ప వనరుల వచ్చినాయో క్రమానుగతంగా అమర్చుము అనేది ఇవ్వడం జరిగింది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సిఏబీడి సిఏబిడి సింగపూర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మారిషస్ తర్వాత వచ్చేసి నెదర్లాండ్ ఇది సరైనటువంటి ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి వన్ నాట్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ సెవెన్ చూసుకుంటే మొఘల్ కాలం నాటి ఈ క్రింది భూవర్గీకరణలను వాటి సంబంధిత అర్థాలతో జతపరచము దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏ ఫైవ్ బి త్రీ వన్ డి టూ అనేది సరైనటువంటి సమాధానం వన్ నాటి ఎయిట్ క్వశ్చన్ నెంబర్ వన్ నాటి ఎయిట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైన మహాజన పదాలుగా ఉండినవి ఏవి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బిసి అండ్ ఈ మాత్రమే గాంధార కోసల తర్వాత పాంచాల అనేవి అత్యంత ముఖ్యమైనటువంటి మహాజన పదాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏవి అశోక సామ్రాజ్యంలోని ఐదు ప్రధాన ప్రాంతీయ కేంద్రాల్లో భాగంగా పరిగణించబడతాయి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏసిడిఈ ఆప్షన్ టూ ఏసిడిఈ ఇందులో కం కాంబోజా కాకుండా తక్షశిల ఉజ్జయిని తోసాలి సువర్ణగిరి అనేవి ఏసిడిఇ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ కోనార్క్లోని సూర్యదేవాలయంకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏబిడిఈ ఏబిడిఈ సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి పురావస్తు ఆధారాల ప్రకారం హరప్ప నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిని పరిగణించండి దీని యొక్క సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏబిసి డి ఈ కాదు ఏబిసిడి చేపలు కోడి ఎముకలు కూడా కనిపించాయి అనేది ఆప్షన్ కాదు ఈ అనేది కాదు కాకుండా మిగతా కూడా సరైనటువంటి వ్యాఖ్యలే నెక్స్ట్ వచ్చేసి వలసవాద విద్య భారతీయుల మనసులలో న్యూనతాభావాన్ని సృష్టించింది భారతీయులకు వారి సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని నాశనం చేసి పాశ్చాత్య నాగరికతను ఉన్నతమైనదిగా చూసేలా చేసింది అని ఈ క్రింది వారిలో ఎవరు వాదించారు దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి మోహన్ రాయ్ నెక్స్ట్ వచ్చేసి ఖజురాహో సమూహ స్మారక శిల్పాలను సంబంధించి శిల్పాలకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి దీనిలో సరైన సమాధానం వచ్చి బీసీడిఈ మాత్రమే ఖజురాహోలోని దేవాలయాలు కాలంలో నిర్మించబడ్డావి అనేది కరెక్టు కాదు ఖజురావుకు సంబంధించి మిగతావన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే బీసీ డిఈ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వన్ వన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఫోర్ చూస్తే ఈ క్రింది వాటిలో గవర్నర్ నియమకానికి తప్పని సరైన అర్హత కానిది ఏది దీనిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అతను లేక ఆమె ఏ రాష్ట్రానికి నియమించబడతారో దాని నివాసి అయి ఉండాలి అనేది సరైనటువంటి అర్హత కాదు కాబట్టి ఇది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ప్రకరణలు రెండు మూడులలో పొందుపరచబడిన అధికారాలను ఉపయోగించి పార్లమెంటు ఈ క్రింది వారిలో ఏవి చే వాటిలో ఏవి చేయగలదు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏబి అండ్ డి మాత్రమే ఆప్షన్ వన్ అనేది ఏబి అండ్ డి మాత్రమే సి కాకుండా పొరుగు దేశాలకు భూభాగాల మార్పిడి బదిలీ చేయడం అనేది కాకుండా మిగతావన్నీ కూడా సరైనటువంటివే కింది వాటిలో వాటిలోని ఏ సభలు ఏ లోక్ సభలు వాటి గరిష్ట ఐదు సంవత్సరాల కాలంలో కొనసాగబడలేదు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బి అండ్ సి మాత్రమే పదకొండవ పన్నెండవ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను వ్యాఖ్యలను పరిగణించండి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సి అండ్ డి మాత్రమే సి అండ్ డి మాత్రమే సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్లోని ఇతర సభ్యులు ఎవరు దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ ఫోర్ బి శివరామన్ డాక్టర్ సేన్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బి అండ్ డి మాత్రమే బి అండ్ డి మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఎన్నికల ఇతర సంబంధిత చట్టాలు రెండు వేల మూడు ప్రకారం దీ ఈ దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సి అండ్ డి మాత్రమే సి అండ్ డి మాత్రమే సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులుగా ఉండినారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్ ఫజల్ అలీ హెచ్ఎన్ కుంజ్రు నెక్స్ట్ వచ్చేసి కేఎం ఫనిక్కర్ అనేది సరైనటువంటి సమాధానం ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉండినారు వీరిలో ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం ఏ బి అండ్ సి మాత్రమే అని మాస్కరిన్ దాక్షాణి వే విలాయుధన్ తర్వాత అమ్ము స్వామినాథన్ అనేవారు ఉన్నారు సుచరిత పండిత అనేవారు లేరు దీనిలో రాజ్యాంగ నిర్మాణ సభలో లేరు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఏ బి అండ్ సి మాత్రమే సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి క్రింది మహిళా ముఖ్యమంత్రులలో వారి రాష్ట్రాలతో జతపరచండి మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రం దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏ త్రీ సుచేత కృపాలని అనేది హింట్గా తీసుకుంటే ఏ త్రీ అనేది ఏ త్రీ బి ఫోర్ సి టూ డి వన్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ వచ్చేసి అధికారం ప్రజల మధ్య అంతర్గా అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏబిసి అండ్ ఈ మాత్రమే ఏబి సి ఏబిసి అండ్ ఈ మాత్రమే సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో పాఠశాల విద్యా వ్యవస్థ పునర్నిర్మించబడిన బోధన నిర్మాణం ఏమిటి అనే దానిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏసి డిఈ డి అండ్ ఈ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ కింది వాటిలో ఏవి అధికార దుర్వినియోగాన్ని నివారించి దాని సమస్యల పరిష్కారానికి మార్గాలుగా పరిగణించబడతాయి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి బీసీ అండ్ డి మాత్రమే బీసీ అండ్ డి మాత్రమే ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ భారత ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకంకు పథకంను రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఇది ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖలో భాగం దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రే రెన్యూవబుల్ ఎనర్జీ అనే దానికి సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ అవినీతి నిరోధక చర్యలు వీరి బాధ్యత దీనిలో సరైనటువంటి సమాధానం వచ్చేసి ఏబి అండ్ సి ఏబిసి అనేవి సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవైలో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ క్రింది బిల్లులు సవరణలు వాటి సంబంధిత మంత్రిత్వ మంత్రిత్వ శాఖలతో జతపరచము ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏ టూ బి ఫోర్ సి వన్ డి ఫైవ్ ఏ టూ బి ఫోర్ సి వన్ డి ఫైవ్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ రివర్ సిటీస్ అలయన్స్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రారంభించబడింది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ వన్ ఏసిడి అండ్ ఈ మాత్రమే ఏసీడి అండ్ ఈ మాత్రమే అయోధ్య హైదరాబాద్ రిషికేష్ అండ్ ఉదయపూర్ ఇవి సరైనటువంటి ఆన్సర్ ఈ క్రింది వాటిలో ఏ అంశాలు సామాజిక జవాబుదారీతన చొరువలుగా పరిగణించబడతాయి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి ఏబిసిడి అన్నీ కూడా సామాజిక జవాబుదారితన చొరువలుగా పరిగణించబడతాయి నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ టీఎస్ గ్లోబరింగ్ గ్లోబల్ ఇంకర్ అనగానేమి టిఎస్ గ్లోబల్ ఇంకర్ అనగానేమి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ టూ ఏసిడి అండ్ ఈ మాత్రమే ఏసీడి అండ్ ఈ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ థౌసండ్ థర్టీ తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసిన వివిధ ఎలక్ట్రిక్ వాహనాల నిర్దిష్ట సంఖ్యలో రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ ఫీజులో హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు అందిస్తుంది ఈ క్రింది రకాల వాహనాలను వాటి మినహాయింపులు పరిమితులతో జత జతపరచను అనేది దానికి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ వన్ ఏ త్రీ బి వన్ ఫోర్ డి ఫైవ్ ఈ టూ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాసంగి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రైతు బంధు పథకం కింద దాదాపు అరవై మూడు లక్షల రైతులు పెట్టుబడి మద్దతు పొందారు గ్రహీతల సంఖ్య ఆధారంగా కింది లబ్ధిదారులను తక్కువ నుంచి ఎక్కువ సంఖ్యకు అమర్చము దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సిబిడిఏ అనేది సరైనటువంటి సమాధానం సిబిడిఏ అనేది సరైనటువంటి సమాధానం ఎస్టీ ఎస్సీ ఇతర భూ యజమానులు తర్వాత బీసీ భూ యజమానులు అనేది సరైనటువంటి సమాధానం క్రింది వాటిలో గిరిజన పిల్లలు స్త్రీలలో ఆహార వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఏది దీనికి ఆన్సర్ వచ్చేసి గిరి పోషణ అనేది సరైనటువంటి సమాధానం ఈ క్రింది వాటిలో గిరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఏ అంశాల ద్వారా తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ పాలసీ పనిచేస్తుంది దీనికి ఆన్సర్ వచ్చేసి ఇన్నోవేట్ ప్రొడ్యూస్ మార్కెట్ ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వృద్ధుల అంతర్గ్రాహక విధానాలకు సంబంధించిన ఈ వ్యాఖ్యలను పరిశీలించండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బీసీ మాత్రమే డి మాత్రమే సరైనవి బీసీ అండ్ డి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్జెండర్ వ్యక్తుల చట్టం రెండు వేల పంతొమ్మిది ట్రాన్స్జెండర్లను ఈ విధంగా నిర్వర్తిస్తుంది నిర్వచిస్తుంది దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఏ సి అండ్ ఈ మాత్రమే ఏసి అండ్ ఈ మా ఏసీ అండ్ ఈ మాత్రమే ట్రాన్స్మెన్ ట్రాన్స్ ఉమెన్ తర్వాత వచ్చేసి సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తులు తర్వాత వచ్చేసి ఈ కిన్నర్ హిజ్రా వంటి సామాజిక సాంస్కృతిక గుర్తింపు గల వ్యక్తులు అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పని ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు చట్టం రెండు వేల పదమూడు నివారణ నిషేధం పరిహార చట్టం సంబంధించి రెండు వేల పదమూడు కింద లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించి ఈ క్రింది వాటిని గ్రహించము దీనిలో వచ్చేసి ఆప్షన్ వన్ ఏబిసి అండ్ డి మాత్రమే ఏబిసి అండ్ డి మాత్రమే సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది సంస్థలను అవి ఉన్న ప్రాంతాలతో జతపరచము దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏ టూ బి ఫైవ్ సి వన్ డి త్రీ ఏ టూ బి ఫైవ్ సి వన్ డి త్రీ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ప్రత్యేక దుర్బల గిరిజన సమూహాల అభివృద్ధి పథకంలో భాగమైనవి ఈ క్రింది వాటిలో ఏవి యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏసిడిఈ ఏసీ ఏసిడి అండ్ ఈ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీతి ఆయోగ్ సోషల్ ఇంక్లూజన్ సెక్టార్ రిపోర్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ఆదాయ స్థాయిల ఆధారంగా భారతీయ సమాజంలోని ఈ క్రింది పేద ఆర్థిక శ్రేణులను అత్యల్పం నుండి పైకి అమర్చు అన్నాడు దీనిలో వచ్చేసి డిఏసిబి ముస్లింలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు తర్వాత వచ్చేసి ఇతర వెనుకబడిన తరగతులు అనేది సరైనటువంటి ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల శాసన శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారుల ఉనికికి ఉనికిని నమోదు చేశాయి ఈ క్రింది హస్తకళాకారులను వారి వృత్తులతో జతపరచము దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏ టు కులరికులు అంటే కుమ్మరులు తర్వాత బీ ఫైవ్ మణికారులు నగలు చేసేవారు తర్వాత వచ్చేసి మితికలు సి వన్ రాతిని పాలిష్ చేసేవారు కొలికలు డి త్రీ చేనేతవారు ఇది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ భారతదేశంలోని బహుకోణ పేద జనాభాలో సగానికి పైగా ఈ క్రింది రాష్ట్రాల్లో నివసిస్తున్నారు దీన్ని అమరిస్తే ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ కొల్లిపార కురవఘట్ట శాసనాలు మనకు వీటిని తెలుపుతాయి అంటే దీని యొక్క సరైన ఆన్సర్ వచ్చేసి వేములవాడ చాళుకుల చరిత్రను తెలుపుతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఆసఫ్ జాహీలా కాలంలో ఉపయోగించిన సిక్కాలు నాణాలు ఏవి దీని దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏసీ అండ్ డి మాత్రమే హలీ సిక్కా మహబూబియా సిక్కా తర్వాత వచ్చేసి సారీ హలీ సిక్కా మాలీ సిక్కా తర్వాత ఉస్మానియా సిక్కా అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవనం ఆర్కిటెక్చరల్ డి డిజైనర్ ఎవరు దీనికి ఆన్సర్ వచ్చేసి బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్ఫర్ జాస్ఫర్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆసఫ్ జహీల కాలంలో కాలంలోని ఈ క్రింది వార్తాపత్రికలు మ్యాగజైన్లు వాటికి వాటిని స్థాపించిన వారితో జితపరచండి ఆసిఫ్ ఉల్ అక్బర్ సఫీరే దక్కన్ ముషీరే దక్కన్ ఇమ్రోజ్ దీనిలో ఇమ్రోజ్ పత్రిక అనేది షోయబుల్లా ఖాన్ స్థాపించడం జరిగింది దీన్ని ఆప్షన్గా తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఏ టూ బి వన్ ఫైవ్ డి త్రీ అనేది సరైనటువంటి సమాధానం ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ వచ్చేసి ఈ క్రింది వారిలో గోండు తెగలో భాగమైన వారు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ బి అండ్ డి మాత్రమే రాజ్ గోండులు మడియగోండులు తర్వాత కటుల్వార్ గోండులు అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ క్రింది రచయితలలో రచయితలను వారి సాహిత్య గ్రంథాలతో జతపరచుము రచయిత మరియు సాహిత్య గ్రంథం అనేది ఇవ్వడం జరిగింది వల్లభాచార్య ఏకామ్రనాథుడు కాశీ సర్వప్ప కురవి గోపరాజు ఇందులో కురవి గోపరాజు డి డి కురవి గోపరాజు రాసినటువంటి సాహిత్య గ్రంథం వచ్చేసి సింహాసన ద్వాత్రింశిక అనేది రాయడం జరిగింది డి టూ డి టూ అనేది సరైనటువంటి ఆన్సర్ ఇక్కడ డి టూ అనేది ఏం చూసాయి ఆప్షన్ త్రీ ఏ ఫోర్ బి వన్ ఫైవ్ డి టూ అనేది సరైనటువంటి సమాధానం రైట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి కీ అనేది చూడడం జరిగింది దీంతో మీరు మంచి మార్కులు స్కోర్ చేశారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్